విశాఖ జిల్లా భీమునిపట్నం 4వ వార్డ్ కాపులపాడులో జీవీఎంసీ 59 లక్షల నిధులతో 1 నుంచి 4 వార్డుల్లో సీసీ రోడ్లు నిర్మాణం కోసం మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు శంకుస్థాపన చేశారు. అనంతరం దివిస్వారి సౌజన్యంతో నిర్మించిన సుజారాం రక్షిత మంచినీటి వాటర్ ప్లాంట్ ని మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ మాటలతో కోటలు కట్టే పాలన విధానం కాక చేతలతో అభివృద్ధి చేసే పాలన వైసీపీ ప్రభుత్వందని నా దృష్టి అంతా ప్రజా సేవపై నియోజకవర్గం అభివృద్ధిపై ఉందే అని ప్రజలకు నియోజకవర్గంకి ఏది మంచో ఏది మేలో ఏది ఉపయోగమో అదే చేసి నన్ను గెలిపించిన నియోజకవర్గం ప్రజలు రుణం తీర్చుకుంటారని 1, 2, 3, 4 వార్డుల్లో అభివృద్ధి సీసీ కాలువలు డ్రైనేజీలు కల్వర్ట్లు బోర్వెల్స్ వీధి లైట్లు అంగన్వాడీ కేంద్రాలు కమ్యూనిటీ హాళ్లు ఇలా పలు 171 రకాల అభివృద్ధి పనుల నిమిత్తం 25 కోట్ల రూపాయల నిధులు శాంక్షన్ చేయడం జరిగింది. అందులో 65 వరకు అభివృద్ధి పనులు ప్రారంభించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో 1 నుంచి 4 వార్డు కార్పొరేటర్లు వార్డు ప్రెసిడెంట్లు కార్యకర్తలు అభిమానులు ప్రజలు అధికారులు నాయకులు పాల్గొన్నారు. మనకి ఉపయోగం ఉండదనుకున్నారు, కానీ ఈరోజు జీఎంసీ కలపటం వల్లే 4 వార్డుల్లో కూడా 171 వర్కులు 1, 2, 3, 4 వార్డులు 25 కోట్ల 11 లక్షల తోటి శాంక్షన్ చేసుకోవడం జరిగింది. 171 వర్కుల్లో ఆల్రెడీ 65 వర్కులు కంప్లీట్ అయినాయి 9 కోట్ల 40 లక్షల తోటి. ప్రోగ్రెస్ లో 15 వర్కులు ఉన్నాయి 2 కోట్ల 19 లక్షలు. మరి మిగిలిన అన్ని కూడా టెండర్ స్టేజ్ లో ఉన్నాయి, అవన్నీ కూడా స్టార్ట్ చేయడం జరుగుతుంది. మరి ఆ రోజున మన మున్సిపాలిటీ బడ్జెట్ మొత్తం కలిపి ఏ గడాంగుడు ఎంత ఉండేది ఎక్స్పెన్స్ రామనాయుడు 4 కోట్ల మున్సిపాలిటీ బడ్జెట్ 3 కోట్ల అంత ఉండేది. అలాంటిది రోజున మన 4 వార్డుల్లో కలిపి 25 కోట్ల రూపాయల వర్క్ మనం స్టార్ట్ చేసుకున్నాం 171 వర్క్స్. సో ఇది అభివృద్ధి అంటే ముఖ్యంగా మీ 4 వార్డు చూసుకుంటే 49 వర్కులు 6 కోట్ల 36 లక్షల రూపాయలతోటి శాంక్షన్ చేయడం జరిగింది. వాటిల్లో 10 వర్కులు ఆల్రెడీ 183 లక్షలు కంప్లీట్ అయినాయి, ఇంకా మిగిలిన వివిధ రకాల స్టేజుల్లో ఉన్నాయి. అలాగే హౌసింగ్ చూసుకుంటే 4 వార్డులో 854 మందికి ఇల్లు శాంక్షన్ చేయడం జరిగింది. వాళ్ళల్లో 150 మంది స్టార్ట్ చేశారు, మిగిలిన వాళ్ళు స్టార్ట్ చేయడం హౌసింగ్ అయ్యాడు. ఎందుకు స్టార్ట్ చేయలేదు? ఇల్లు కాస్ట్ ఎంత ఎంఆర్ఆర్? 37 కోట్ల రూపాయలు స్థలం విలువ. అమ్మ ప్రభుత్వం మీకు ఇచ్చిన స్థలం విలువ 37 కోట్ల రూపాయలు. అంటే గవర్నమెంట్ ఎందుకంటే మేము అధికారంలోకి వచ్చి 3 సంవత్సరాలు అయింది, 10 సంవత్సరాలు అధికారంలో టీడీపీ వాళ్ళు ఉన్నారు. మీకు తెలియదు, మాకంటే మీరే ఎక్కువ పరిజ్ఞానం. ఎప్పుడు ఎవరు నల్ల మార్చాలో ఎవరు ఓటు వేయాలనేది మీకు తెలుస్తుంది. మీరు స్టేజ్ మీద మాట్లాడడానికి పనికి వస్తాం, మీరు ఓటు వేయాలని పనికి వస్తారు. దయచేసి మీరు ఒక అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇంతకుముందు 5 సంవత్సరాలు ఉన్నప్పుడు గంటా శ్రీనివాసరావు గారు ఇక్కడికి ఎన్నిసార్లు వచ్చారు, ఇక్కడ ఏం పని చేశారు? అవంత గారు 3 సంవత్సరాల్లో వచ్చి ఏం పని చేశారు, ఏటి పక్కన వర్క్ చేశారు, ఏం నీరు వచ్చారు? డైరెక్ట్ గా మీకు ఏమైనా ఉద్దేశం ఉంటే ఒక స్టేజ్ పెట్టుకుందాం. ఆయన ఏం చేస్తారు, మేమేం చేస్తాం, మేము ఎక్కడ కబ్జాలు చేస్తాం, ఆయన ఎక్కడ కబ్జాలు చేస్తారో పబ్లిక్ గా ప్రశ్నలు అందరూ పెట్టుకుని కూర్చుందాం. ఏ నాయకుడు కూడా ఎక్కడ ఒక గది స్థలం కబ్జా చేసిన పాపం లేదు. మీదంతా పాపాల పుట్ట, ఆ పుట్ట బయటకు తోచదని మేము మీటింగుల్లో రాకుండా వాట్సాప్ లో పెట్టడం, తప్పుడు మాటలు ప్రచారం చేయడం, ఇవన్నీ తగ్గించుకోండి. మీకు ఎవరో కొన్ని కార్యక్రమాలు ఎక్కడైనా ఎవరైనా రూపొందిస్తున్నారంటే ఇప్పుడు మా వార్డు కాదు 4వ వార్డు అంటారు, 3వ వార్డు కాదు, 2వ వార్డు కాదు, 1వ వార్డు కాదు, ఏ ఒక్క వార్డు లేదు సరే, ఎంఆర్ఓ గారు కమిషనర్ గారు ఒక కమిటీ వేయండి. ఎవరైనా ఒక రూపం తీసుకున్నారంటే ఆ రోజే మరి మినిస్ట్రీ చెప్పాల్సిన అవసరం లేదు. మమ్మల్ని పార్టీ నుంచి సస్పెండ్ చేసి వెరీసుకోవడం మీ సిద్ధంగా ఉన్నాం. అనవసరం లేనిపోని మాటలు పెట్టి మనుషుల్ని వేరు వేరే స్టిమ్లు పెట్టి వేరు వేరే కార్యక్రమం చేస్తారు. దయచేసి బానుకోండి, మీ పార్టీ డౌన్ చేసుకోండి, మీరు ఏం చేస్తారు చెప్పండి. ఎలక్షన్ అంతా మీరు నిలబడతారు, మేము మీరు నిలబడతారు, ఎవరో ఒకరే గెలుస్తారు. గెలిచిన తర్వాత ప్రజలకు ఏం చేస్తున్నాం, ప్రజలకు మనం ఏం చేస్తున్నాం? చనిపోయినప్పటి కాదా పేరు మంచి మంది చేస్తారని 10 మంది చెప్పుకునే కార్యక్రమాలు జరగాలి. అంతేగాని వస్తుంటే పోతుంటే గెలుస్తుంటారు ఓడిపోతుంటారు, అది కాదు ముఖ్యం. పలానా టైం మంత్రి గారు అవంతి గారు చేశారు, ఇది గంటలు ఇది చేశారని చనిపోయి చిరస్థాయి గుడిపోయిన పనులు చేసుకోవాలి. ఏదో వాట్సాప్ పెడితే వచ్చేస్తుందా మీకు? మీరు ఎక్కడ చేసింది ఏం లేదు. ఒక్కరోజు గంటల శ్రీ 5 సంవత్సరాలు మినిస్టర్ చేస్తున్నాడు, ఒక్కరోజు ఇక్కడ కూర్చుంటారు బస్సు నాకు తెలిసి. ఆ బిగులు పట్టు వచ్చేలా పెళ్లి కార్యక్రమం వచ్చి వెళ్ళిపోయేవారు. ఉదయం లేచిన దగ్గర నుంచి 4 పియ్యలు
రామారావు గారు, నాయుడు గారు, మహేష్ గారు ఇంతమంది అక్కడ ఆఫీసులో కూర్చొని వచ్చిన ఏ సమస్య కావాలన్నా 5 రోజుల కాగితం సంతకం చేసి పంపించారు. మన మున్సిపల్ దొరికారు. మరి డబ్బు తీసుకున్న పాపాన్ని పోలే నేను కబ్జా చేసిన పాపం లేదు. మీ ఎక్కడ తింటూ రాబోయే తిన్నవారు ఇలాంటి ఏమి లేకట, ఏమి చెప్పుకోవడం లేకట, ప్రత్యేకంగా ఆయన విమర్శించే కార్యక్రమం పెట్టుకుంటున్నారు. మరి ఈ కార్యక్రమం లేవు లది ఇది అని రకరకాలు చేస్తున్నారు. దయచేసి ఇవి మానుకోండి, ఇవి మానుకొని మీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు సీఎం గారు ఉన్నారు. ఎవరైనా తెలుగుదేశం వాళ్ళు సిపిఐ కానీ బీజేపీని చూస్తున్నారా? మీరు ఎంతమంది తెలుగుదేశం ఉన్నారు మీ మీటింగ్లోని? అందరూ అడుగుస్తున్నారు ఈ వైఎస్ఆర్ పార్టీ వాళ్ళకి ఏమంటారా? వైఎస్ఆర్ పార్టీ మొక్కలు రాసిందా అన్ని